బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న హర్షసాయి ఎట్టకేలకు స్పందించాడు. బాధితురాలు తనపై తప్పుడు కేసులు పెట్టిందని, కేవలం డబ్బు కోసమే ఆరోపణలు చేస్తుందని సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశాడు. అలాగే త్వరలో నిజాలన్నీ బయటకొస్తాయని, తన అడ్వకేట్ అన్ని వివరాలు తెలియజేస్తాడని రాసుకొచ్చాడు. అనంతరం తన ఫాలోవర్స్ గురించి మాట్లాడుతూ తనేంటో తన ఫాలోవర్స్ అందరికీ తెలుసని ఇన్స్టా వేదికగా పోస్ట్ చేశాడు. కాగా హర్షసాయి తనని ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతడిపై 376, 354 సెక్షల కింద కేసు నమోదు చేశారు. అలాగే హర్షసాయి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ బాధితురాలు చెబుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న హర్షసాయి ఎట్టకేలకు స్పందించాడు. బాధితురాలు తనపై తప్పుడు కేసులు పెట్టిందని, కేవలం డబ్బుల కోసమే ఈ ఆరోపణలు చేస్తుందని సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. అలాగే త్వరలో నిజాలన్నీ బయటకొస్తాయని, తన అడ్వకేట్ అన్ని వివరాలు తెలియజేస్తాడని రాసుకొచ్చాడు. అనంతరం తన ఫాలోవర్స్ గురించి మాట్లాడుతూ తానేంటో తన ఫాలోవర్స్ అందరికీ తెలుసునని ఇన్స్టా వేదికగా పోస్ట్ చేశాడు. కాగా హర్షసాయి తనని ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతడిపై 376, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే హర్షసాయి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ బాధితురాలు చెబుతుంది.